రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలతో కార్పొరేట్ విద్యకు ధీటుగా సమూల మార్పులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని తుని వైసీపీ నాయకులు అన్నారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి తుని రాజా ప్రభుత్వ పాఠశాలలో అధికారులు తల్లిదండ్రుల సమక్షంలో గీతాదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్య మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నతంగా చదువుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 650 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక పథకంతో ప్రతి పేదవాడికి ఉన్నత విద్య అందిస్తున్నారని తెలిపారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం కనుక మన సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాజా హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. మొత్తం నియోజకవర్గానికి సంబంధించి 24,000 మంది పిల్లలకి ప్రతి విద్యార్థికి కూడా 3 జతలు యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా నోట్బుక్స్, వర్క్ బుక్స్, సాక్స్, షూ, బెల్ట్లు, నోట్బుక్స్ ఇవన్నీ కూడా 7 వస్తువులను అందించడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి కూడా ఏది కూడా లేదనే లోటు లేకుండా ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకు రావాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినటువంటి పెద్దలందరికీ మా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నాడు నేడు ప్రోగ్రాంల భాగంగా జగనన్న విద్యా కానుక లాంచ్ ప్రోగ్రాంని నియోజకవర్గంలో అధికారులు, తల్లిదండ్రులు, పిల్లలు, మన సహచర పార్టీ నాయకుల సమక్షంలో చాలా గలంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పిల్లలు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారో ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పిల్లల్ని స్కూలుకు పంపించి ఆ పిల్లలు అన్న వాళ్ళు రేపొద్దున్న పై స్థాయికి వెళితే ఆటోమేటిక్గా మన కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కలలు కన్న ఈ అక్షరాస్యత ఏమన్నో పిల్లలందరినీ స్కూల్కి పంపించడం మనం ఒకరు చేస్తే వాళ్ళని ఇంజనీర్లు చేయాలా, కలెక్టర్ చేయాలా, ఏం చేయాలన్న బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్న తండ్రిలా చూసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, ముఖ్య అతిథి మురళీకృష్ణ గారికి, ఎంఈఓస్కి, ఎండిఓస్కి, మా కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.